గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఇంత పాజిటివ్ గా చెప్తున్నారుగా మీ హస్బెండ్ ఆయన గురించి చెప్పాలంటే ఇంకేంటి ఆయన ఏం చేస్తుంటారు మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ అనే అరేంజ్ మ్యారేజ్ అంటే మా హస్బెండ్ తిరుపతిలో ఏదో చూసారంట మేమేదో టెంపుల్కి వెళ్ళాము మా బావగారి ఫ్రెండ్ తను అలా చూసినప్పుడు ఓకే ఈ అమ్మాయి బాగుంటుంది అని ఇంకా మా బావతో మాట్లాడితే ఇంకా అలా సెట్ అయిపోయింది అంతే నేను ఆయన్ని చూడము ఇంకా డైరెక్ట్ ఎంగేజ్మెంట్లోనే ఓకే అంటే ముందుగా చూడలే ముందుగా ఒకసారి వచ్చారు మా బావ తన ఇద్దరు వచ్చారు కానీ నాకేం ఇన్ఫర్మేషన్ లేదు జస్ట్ అలా వచ్చి వెళ్ళారు ఇంకా మా ఫాదర్ అడిగారు ఇంకా ఏ రా అంటే వేరే ఏమన్నా ఉందా ఉంటే చెప్పమని అప్పట్లోనే ట్వంటీ ఇయర్స్ ముందే నన్ను అడిగారు మా డాడీ అడిగితే అంటే అవన్నీ మాట్లాడమే మనకు నచ్చదు అప్పుడు ఇప్పుడంతా ఓపెన్గా మాట్లాడుతున్నారు కానీ అలా పేరెంట్స్ ఏదైనా మాట్లాడితే ఏదోలా అనిపించేది అవును అసలు అసలు ఇప్పుడు నిజంగా ఓపెన్గా మాట్లాడుతున్నారు కానీ అప్పుడు మరి అంట అవును చాలా అసలు కానీ ఇంకా మా డాడీ పాపం అడిగారు నని అడిగితే అవంతా ఏం లేదు డాడీ మీరు ఏం చెప్తే అది మీ ఇష్టం అన్నాను ఇంకా మనకు మ్యారేజ్ అన్న నాలెడ్జ్ కూడా లేదు అప్పుడు ఎయిటీన్ అయినా కూడా ఇప్పుడు ఎయిటీన్ కాదు థర్టీన్ కి అంతా తెలుసు పిల్లలకి చిన్న చిన్న థర్టీన్ కూడా తెలుసు అన్ని నాలెడ్జ్ ఉంది ఏం తెలియదు అసలుకి నథింగ్ జీరో నాలెడ్జ్ అసలు ఇంకా ఏదో ఓకే రెడీ అవుతున్నాం రెడీ కావడం అంటే ముందు నుంచి ఇష్టమే కాబట్టి ఓకే రెడీ అయితున్నామే ఎంగేజ్మెంట్ అప్పుడైతే నేను బయట కూర్చొని వేరే పిల్లలతో ఆడుకుంటుంటే మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ తనుజ అనేసి ఒక ఆంటీ ఉంది తను వచ్చి నాకి ఏ నువ్వు ఇట్లా ఆడుకోకూడదే నీదే ఎంగేజ్మెంట్ వచ్చి కూర్చో అంటే అయ్యో పాయింట్ అంటే ఏ లేదురా లోపల రా అంటే లోపలికి వెళ్ళి చూసా ఇంకా అలా అలా ఏదో జరిగిపోయింది ఇంకా అలాగే ఆడుకుంటూ ఆడుకుంటూనే ముగ్గురు పిల్లలు అయిపోయినారు ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు చూసాము రీల్స్లలో పెద్ద పాప నర్సింగ్ చేస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంకా ఎయిటీన్త్ చూడడానికి ఇలా కనిపిస్తున్నారు ముగ్గురు పిల్లలు వెల్ ఎడ్యుకేటెడ్ చదువుకుంటున్నారు బాగా బాగా హెల్ప్ఫుల్ నాకు పిల్లలు అసలు కాబట్టి ఏదైనా చేయగలం ఇంట్లో ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తేనే ఏదైనా లేదంటే మనం ఏం చేయలేము కదా ఇంకా బాబు కూడా ఇప్పుడు లెవెన్త్ గ్రేడ్ తను చిన్న పాప వచ్చి ఎయిత్ ఓకే మరి మీ స్కూలింగ్ స్కూల్ నేను ఇంటర్ చదివాను అంతే ఇంటర్ వరకు ఇంటర్ వరకు ఇంటర్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది ఇంకా ఓకే ఇంటర్ వరకు ఎక్కడ అయింది ఏపీఎస్ కాలేజ్ బ్యాంగ్లూరు బ్యాంగ్లూరులో ఓకే అంటే మీరు తెలుగు లేదంటే తెలుగే తెలుగే తె మా నాన్న వాళ్ళది కడప సో ఆయన బెంగళూరులో వచ్చి సెటిల్ అయినారు ఇంకా అందువల్ల నేను బ్యాంగ్లూరులో చదువుకోవడం అంతా ఇంట్లో మాట్లాడడం అయితే తెలుగే బయట కన్నడ అయినా కూడా ఇంట్లో తెలుగే కాబట్టి బాగా మాట్లాడతాను అనుకుంటున్నా అరే సూపర్ గా మాట్లాడుతున్నారు కానీ కన్నడ అంటే చాలా ఇష్టం నాకు ఎవరైనా కన్నడ వాళ్ళు కనిపిస్తే చాలా హ్యాపీనెస్ వస్తుంది అసలు ఎందుకంతగా పిచ్చి ఎవరు చాలా తక్కువ మనకి ఇప్పుడు మెల్బోర్న్లో అయితే నాకు సరౌండింగ్లో అందరూ హైదరాబాద్ వాళ్ళే నైంటీ పర్సెంట్ అని చెప్పేస్తాను నేనైతే హైదరాబాద్ వాళ్ళే ఏదో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ విజయవాడ వాళ్ళని కలిసి ఉంటాను నేను అలా ఇంకా కర్ణాటక వాళ్ళైతే చాలా తక్కువ ఓకే మేబీ ఇటువైపు నేను ఎక్కువ కలిసిపోయినాను కాబట్టి వాళ్ళని కలవలేకపోయాను మరి ఏమో తెలియదు కానీ వాళ్ళని చాలా తక్కువ ఇంకా ఎప్పుడన్నా కలిస్తే మాత్రం భలే అనిపిస్తుంది ఓకే కన్నడ మాట్లాడే టైం వచ్చింది అన్నట్లు ఓకే ఇంటర్ వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు కాబట్టి అప్పుడు మెమరీస్ ఎట్లా ఉంటుండే స్కూలింగ్ నుండి అసలు వేరే లెవెల్ కదా ఎలా ఎలా ఏమేమి చేస్తుండే ఏం లేదు నేను కలిసి హై స్కూల్లో చదివింది ఏం పెద్ద మంచిగా చదువుకొని ర్యాంక్ స్టూడెంట్ అలా ఏం కాదు అంత ఎక్స్పెక్టేషన్ అలా ఉండుంటే మరి ఇప్పుడు అంటే అంత ఏజ్కి పెళ్లి అవ్వబోతుండేమో ఏమో మేబీ ఏం లేదు జస్ట్ నార్మల్ అంతే మా పేరెంట్స్ కూడా ఎప్పుడు నాకు ఫోర్స్ చేయలేదు ఓకే నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలి నువ్వు బాగా చదువుకోవాలి బుక్ ఎత్తు ఆహా నేను ఒకటే నేను ఒకటే చైల్డ్ ఓన్లీ చైల్డ్ కాబట్టి నాకు ఎప్పుడు ఫోర్స్ లేదు చాలా హ్యాపీగా గడిచిపోయింది నా చైల్డ్ ఓకే మరి చైల్డ్హుడ్ మెమోరీస్ ఏమైనా ఉన్నాయా మెమోరీస్ అంటే ఇంకా కజిన్ సిస్టర్స్తో వాళ్ళతో వీళ్ళతో ఎంజాయ్ చేయడం అంతవరకు జస్ట్ నార్మల్ లైఫ్ అంతే ఇంకా మెమొరీస్ అంటాం ఏం లేదు అంతగా ఏం లేదు అంటే గేమ్స్ కానీ లేదంటే ఏదైనా తెలియకుండా చేసే పనులు కానీ ఉంటాయి ఉంటున్నా కదా ఏం లేదు అల్లరు మా మదర్ చెప్తారు మా తో అసలు ఎలా పెరిగిందో కూడా నాకు తెలియదు అసలు ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఎప్పుడు ఎటువంటి బాధ మాకు కలిగించలేదు అలా పెరిగిపోయింది పిల్ల మీరేంటి అనేసి అంటారనమాట ఎప్పుడన్నా సో ఏ ఏం లేదు నేను ఒకటే బిడ్డ కాబట్టి నాకు కోరుకున్నది సెకండ్లో మా నాన్న పెడతారు ఒకసారి ఒకటి మాత్రం నాకు బాగా గుర్తు ఆల్మోస్ట్ వన్ మంత్ అనుకుంటా బాగా ఇట్లా సమ్మర్ హాలిడేస్లోనే బాగా ఫీవర్ ఉంది చాలా రోజుల నుంచి తగ్గట్లేదు అసలు అలాంటి సిచ్యుయేషన్లో కూడా నాకు ఇంకా చల్లగా తాగాలి అంటే ఆ టైంలో ఇంకా అవాయిడ్ చేస్తారు కదా పేరెంట్స్ వద్దు తినద్దు తాగద్దు ఇట్లాంటిదే తినాలి అని పర్టిక్యులర్గా ఇంకా చాలా రోజులు వేరే అయిపోయింది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి నాకు అప్పుడే కోక్ తాగాలి అంటే మా నాన్న బేకరీ ఓపెన్ చేయించి కోక్ తీసుకొని వచ్చి తాపించారు ఆ రోజు అలా అంటే అదే మంచిది కాదు మా మమ్మీ అరుస్తుంది లేదు ఇది కరెక్ట్ కాదు అంటే లేదు లేదు బిడ్డ అసలు ఏమీ తినట్లేదు తాగట్లేదు ఏదో అడుగుతుంది ఏదో కొద్దిగా తాగని అని ఆ టైంలో పోయి బేకరీ ఓపెన్ చేయించి కూల్ డ్రింక్ తెప్పించి తాపించినాడు అనమాట మా నాన్న మరి గ్రేట్ కదా కానీ మా డాడీ చాలా అంటే చాలా సూపర్ అసలు ఏది కోరుకున్నా కూడా అది అది ఉండాల్సిందే నాకు ఓకే నేను ఇలాంటి సీన్స్ అన్ని సినిమాలో చూసా రియల్ గా వింటున్నాను ఓకే మీరు ఒక్కరే అమ్మాయ నేను ఒక్కటే చిన్న పాప మా సిస్టర్ ఉండింది కానీ తను నేను చిన్నగా ఉన్నప్పుడే నేను ఫైవ్ ఇయర్స్ లో ఉన్నప్పుడే తను చనిపోయింది ఎలా మరి ఏమంత నాలెడ్జ్ లేదు నాకు తర్వాత చెప్తారు కదా హెల్త్ బాగాలేదు అని చెప్తా ఉన్నారు మమ్మీ ఏ ఎక్కువ అంటే ఏదో పెద్ద డిసీజ్ అట్లా అంతా ఏం లేదు జస్ట్ నార్మల్ ఫీవర్ అలాగే వస్తుండే పోతుండే అంతవరకే ఎంతమంది డాక్టర్స్ చూపించినా ఏం సరిపోలేదు అలా అని చెప్పారు అంతే చాలా చిన్న పాప ఉన్నప్పుడే తనకి మేబీ అంటే మీరు ఎంత వయసు ఉంటుండే మేబీ నాకు సెవెన్ ఇయర్స్ టూ ఇయర్స్కే మళ్ళీ మా సిస్టరు సో తనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చేమో నాకు అసలు ఆ పాపదైతే మా ఇంట్లో ఒక ఫోటో కూడా లేదు అంటే తను పుట్టినప్పటి నుంచి తనకి హెల్త్ బాగాలేదు అని చెప్పి ఇంకా అప్పుడు చెప్పేవాళ్ళు కదా ఫోటోస్ తీయకూడదు అది అలా తనది మా ఇంట్లో ఒక ఫోటో కూడా లేదు మౌనిక తన పేరు మౌనిక అని పేరు కూడా పెట్టేశారైతే అప్పుడే ఫస్ట్ నాకు సరిగ్గా గుర్తులేదు శ్వేత అనేదో పేరు పెట్టినట్టు ఉన్నారు మేబీ పేరు వల్ల తనకి ఇట్లా ఉందేమో అని మళ్ళీ పేరు మార్చి ఏదేదో చేశారు కానీ ఇంకా పాపం కుదరలేదు మా పేరెంట్స్కి ఇంకా నేను ఒకటే మిగిలిపోయాను కాబట్టి ఇంకా చాలా గారాభం ఇంకా నాకు అసలు సైకిల్ కూడా రాదు సైకిల్ ఏ నేర్పించలేదు ఒకసారి సైకిల్ నేర్చుకుంటూ మా బ్రదర్తో నేర్చుకుంటూ పడిపోయాను అని చెప్పి ఇంకా మా మమ్మీ అస్సలు వద్దంటే వద్దు అవసరం లేదు నీకు అవసరం లేదు అలాగే బండి కూడా అలాగనే చేశారు స్కూటీ ఫ్రెండ్తో బయట నేర్చుకున్నా సరే మా అమ్మకు షో చేయాలని చెప్పి ఫోన్ చేసి మమ్మీ కొంచెం బయటికి రా అని చెప్పి పోయి మా అమ్మని చూస్తే చూస్తే గేట్ దగ్గర వచ్చి గుర్తేసా ఇంకా ముట్టుకోవద్దు ఇంకా అని చెప్పేసారు ఇంకా అలా అది కూడా లేదు ఇక్కడ ఆస్ట్రేలియాకి వచ్చాక ఇంకా మా హస్బెండ్ కూడా అలాగే నాకు భయమిసే సంధ్య వద్దు 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 అని ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ భంగపోయాను కార్ నేర్చుకోవడానికి ఇంకా ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చిన తర్వాత కార్ కంపల్సరీ అని చెప్పారు వాళ్ళు అయితేనే నీకు జాబ్ లేదంటే కష్టము అక్కడ పార్కింగ్ అంతా ఉండదు బస్ ఫెసిలిటీకి తక్కువ అనమాట అట్లా అంటే అప్పుడు ఓకే నేర్చుకు ట్వంటీ వన్ అవర్స్ నేర్చుకున్నా ఇంకా స్ట్రైట్ అవే ఇంకా కారేనే ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడికి తిప్పేస్తా ఇంకా పిల్లలు ఇప్పుడు పిల్లలకి నేనే నేర్పిస్తున్నాం వాళ్ళకి ఒక ఫైవ్ క్లాసెస్ బయటికి పంపించాం ఇంకా మిగతా నేనే నేర్పిస్తున్నా